కోవిడ్ తర్వాత చాలా మారిపోయిందని చాలా మంది అంటూ ఉంటారు సినిమా. సో ఇప్పటికీ ఇప్పటి ట్రెండ్ కి ఈ సినిమా ఎంతవరకు యాప్ట్ అవుతుంది? 100% యాప్ట్. ఎందుకు తీస్తామండి లేకపోతే? కోవిడ్ తర్వాతే కదా షూటింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు తెలుసు కూడా ట్రెండ్ మారిపోయిందని తెలుసు కూడా. హ్యూమన్ ఎమోషన్స్ అనేది ఎవర్ గ్రీన్ అండి. ఇప్పుడు మన బలగం వచ్చింది, అది మీరు కోవిడ్ తర్వాత తీసినా, కోవిడ్ ముందు తీసినా, కోవిడ్ జరిగేటప్పుడు తీసినా అది అంతే దాని ఇంపాక్ట్. సో మెన్ ఎమోషనల్ కంటెంట్ ఇస్ స్ట్రాంగ్, స్టోరీ కంటెంట్ ఇస్ స్ట్రాంగ్, ఇట్ విల్ కనెక్ట్ అట్ ఎనీ టైం. ఓకే, సో మెయిన్గా మేడం అంటే ఈ క్వశ్చన్ ఒక డైరెక్టర్గా ఒక ఉమెన్గా అడుగుతున్నాను మేడం. అంటే ఇప్పటిలో డైరెక్టర్స్ అందరూ ఏమంటారు, ఎప్పటికైనా ఒక మంచి మాస్ ఫిల్మ్ తీయాలి, ఒక మంచి పెద్ద మాస్ కమర్షియల్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నారు. అంటే మీరు ఒక ఉమెన్గా ఉండడం వల్ల, మీరు సెన్సిబిలిటీ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల, సో మీరు ఎప్పుడు అలాంటి జాన్ ట్రై చేయలేదు అని అనుకోవచ్చు. అలా మొదలైంది క్లైమాక్స్ మాసా క్లాస్? మాసే మేడం, అంటే సినిమా మొత్తం అంతా అయిపోయింది చాలు. ఆన్సర్ క్లోజ్ చాలు. ఇంకేం కావాలి మీకు? ఇంకా వస్తాయి వస్తాయి. మాస్ అంటే ఎక్కువ మందికి నచ్చిందే మాస్ అండి. ఇప్పుడు ఓ బేబీ నా అభిప్రాయంలో మాసే. ఎంతమందికి నచ్చింది ఓ బేబీ? మరి అంతే. ఇలాంటి వాళ్ళకి నచ్చితే అనేది మాస్ కాదు, ఆ లెక్కలు కాదు. ఈ ఫైట్లు ఉండాలి, ఒక హీరో ఎలివేషన్లు ఉండాలి, ఇవే మాస్ కాదు. ఎక్కువ మందికి నచ్చింది మాస్. బలగం మాసా క్లాసా? మాసే. సో ఫ్యూచర్లో ఇంకా మాస్ డెఫినేషన్ మారిపోతుంది ఈ రోజుల్లో. అంతే. గ్రేట్.